నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శ్రీకాళహస్తిలో బీజేపీ భారీ బహిరంగ సభ జగన్ పాలనపై విమర్శలు గుప్పించిన బీజేపీ అధ్యక్షులు నడ్డా ఆసా వర్కర్లకు జీతాలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి డిమాండ్ చేసిన ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య ఏర్పేడ మండలం సీతారాంపేట వద్ద రోడ్డు ప్రమాదం సచివాలయ ఉద్యోగిని మృతి ఇక వార్తల్లోని వివరాలు ఆదివారం చిత్తూరు జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా సమితి ఏఐటిసి అనుబంధ ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు గీత అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆశా వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కోదండయ్య ఆశా కార్యకర్తలకు జీతాలు పెంచాలని వివిధ రూపాల్లో పోరాటం చేసిన కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని స్పందించలేదని మొన్న జరిగిన రాష్ట్ర క్యాబినెట్లో కనీసం స్కీమ్ వర్కర్లపైన చర్చించలేదని ఆశా కార్యకర్తల జీతాలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలని ఆశా వర్కర్లను గుర్తించి జీతాలు ఇవ్వాలని నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వాలని ప్రతి నెల 5వ తారీఖులోపు జీతాలు వేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆశా కార్యకర్తలకు వర్తింప చేయాలని వీళ్ళు ఆశా కార్యకర్తలకు జీతాలు పెంచకపోతే రానున్న 4 నెలల్లో రాష్ట్రంలో ఐక్య ఉద్యమాలు చేసి మా సమస్యలు పరిష్కరించుకుంటామని అన్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్లకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గీతా చందమరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుజాత తదితరులు పాల్గొన్నారు జిల్లాలో ఉన్నటువంటి ఆశా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా సమితి సమావేశం నిర్వహించడం జరిగింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వైద్య రంగంలో పెద్దపీట వేస్తున్నామని చెప్పి ప్రకటన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఆ వైద్య రంగంలో పనిచేసేటువంటి ఆశా కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తా ఉంది అంతేకాదు ఈ రోజు పక్క రాష్ట్రంలో మెటర్నిటీతో కూడిన సెలవులను కూడా ఈ రోజు మేము ఇస్తామని ఆశాలకు ప్రకటన చేస్తా ఉంటే మన రాష్ట్రంలో పనిచేసేటువంటి ఆశాలకు మాత్రం లీవులు లేవు మెడికల్ లీవ్ లేవు అసలు హెల్త్ ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఈరోజు వాళ్ళు ఫీల్డ్లో పనిచేయాలనేసని ఈరోజు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది దానికి తోడు ఈ సెల్ ఫోన్లు ఇచ్చే అనేక యాప్లు పెట్టి ఈరోజు డౌన్లోడ్ చేసుకోవాలని అనడం జరుగుతుంది ఈరోజు ఆ యాప్లు పనిచేయకుండా టవర్ లేకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు దానికి పాటు ఇప్పుడు ఈకేవైసీ కూడా చేయండి అని మీరు ఈరోజు ఒత్తిడి తీసుకొస్తున్నారు గతంలో 4 ఏళ్ళుగా లేని ఈకేవైసీని ఈరోజు ఎందుకు చేయాలని మేము అడుగుతున్నాం అంటే ఈకేవైసీ చేస్తే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల కింద వస్తే వాళ్ళకి రావాల్సిన సంక్షేమ పథకాలని పూర్తిగా కట్ చేసేదానికి ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి ఈ యొక్క ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వర్దాయపాలెం మండలంలో లోకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు బయో డిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు మహిళలు నెలసరి సమయంలో గుడ్డలు వాడడం వల్ల తడి ఎక్కువగా ఉన్నప్పుడు అనారోగ్యం పాలవడం జరుగుతుందని అదేవిధంగా మామూలు నాప్కిన్స్ వాడడం వల్ల అది భూమిలో కలవకుండా పర్యావరణానికి హాని కలిగిస్తుందని బయో డిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్ వాడటం వల్ల మహిళల ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఈ వ్యర్థాలు తొందరగా భూమిలో కలిసిపోతాయని పర్యావరణానికి ఎటువంటి హాని కలగదని అవగాహన కార్యక్రమంలో అప్నా గ్రీన్ ప్రొడక్ట్స్ సీఈఓ అరుణ తెలిపారు అంతేకాకుండా ఆసక్తి కనబరిచిన వారికి వీటి తయారీపై శిక్షణ కూడా ఇప్పిస్తామని స్వయం సహాయక సంఘాల ద్వారా ఏ విధంగా పెట్టుబడులు పెట్టి ఇక్కడ అన్ని గ్రామాల మహిళలకు సరఫరా చేయడం వల్ల ఆర్థికంగా కూడా ఎదగవచ్చునని అందుకు తగిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ దీప నరేంద్ర ఎక్స్ ఎంపీపీ పోలయ్య మరియు లోకా ఫౌండేషన్ ఆచార్య ఆనందగిరి జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు హైదరాబాద్ నుంచి వచ్చానండి మేము మా కంపెనీ మేము ఎస్ఎన్జీ గ్రూప్స్కి ఎలా తయారు చేయాలో నేర్పించి వాళ్ళ గ్రూప్స్ కూడా సపోర్ట్ చేస్తాం ఈరోజు మేము గాంధీపురం వచ్చాము ఇక్కడ ఆడవాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తాం బయోడిగ్రేడబుల్ ఎంత ఇంపార్టెన్స్లో చెప్తాం వాళ్ళకి ఉపాధిగా ఎలా పనిచేస్తుందో వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళ ఉపాధి కానీ ఎడ్యుకేట్ చేసింది దాని ముందుకే ఆశాలు సపోర్ట్ బాగా చేస్తారు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే సపోర్ట్ చేస్తారు హ్యాండ్ ఓవర్ కూడా ఇస్తారు
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అవినీతి పాలన సాగిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలన అత్యుత్తమమైనదని మోదీ తిరుగులేని నాయకుడని కొనియాడారు. శ్రీకాళహస్తిలో బీజేపీ బహిరంగ సభ విజయవంతంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ 9 ఏళ్ల పరిపాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించడానికి ఏర్పాటు చేసిన సభ బీజేపీ రాష్ట్ర అధికార మీడియా ప్రతినిధి కోల ఆనంద్ సారథ్యంలో నిర్వహించారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రసంగిస్తూ పుణ్యభూమిలో పర్యటించే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 9 ఏళ్ల పరిపాలనలో దేశం సుస్థిరమైన ఆర్థిక అభివృద్ధి సాధించిందని, ఎకనామీ వృద్ధి రేటులో 7 స్థానంలో నిలిచామని గుర్తు చేశారు. పారిశ్రామిక అభివృద్ధి సాధించామని, అన్ని రంగాల్లో పురోగతిని సాధించామని గుర్తు చేస్తూ మోదీ బలమైన నాయకత్వంతో ప్రపంచ దేశాలలోనే భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దుతున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలా చేయూత ఇచ్చినా ఈ ప్రభుత్వం డబ్బు దోచుకోవడానికి ప్రాధాన్యమిస్తూ అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఇంత అవినీతి అక్రమ పాలన ఎన్నడూ చూడలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, న్యాయం అనేది లేదని, ఇంత పరమ అధ్వానమైన పరిపాలన ఎక్కడా లేదని, రాష్ట్రానికి రాజధాని కూడా లేని రాష్ట్రంగా చేశారంటూ మండిపడ్డారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి వైపు నడిపిస్తామన్నారు. అంతకుముందు మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. ఈ బహిరంగ సభకు కేంద్ర రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకులు విచ్చేశారు. భారీ బహిరంగ సభ విజయవంతం చేసిన కాళహస్తి ప్రజలకు కోల ఆనంద్ కృతజ్ఞతలు తెలిపారు. సంవత్సరంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ శాఖ సిబ్బంది పిల్లలకు సుమారు 104 మందికి మెరిట్ స్కాలర్షిప్లను డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మంచి ప్రతిభ కనపరిచిన పోలీస్ పిల్లలకు 10,000 రూపాయల చొప్పున ఇవ్వడం శుభపరిణామమని కొనియాడారు. పిల్లలు వచ్చే సంవత్సరం కూడా మంచి ఫలితాలు సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. పోలీసులు రాత్రి మవళ్ళు కష్టపడి ప్రజలకు సేవ చేస్తారని, వారి కష్టాన్ని గుర్తించి పిల్లలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో డాలర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్ ఇవ్వడం జరిగిందని దివాకర్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో పోలీస్ పిల్లలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. అనంతరం పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యుల్లో వాళ్ళ పిల్లలంతా కూడా 10th ఇంటర్మీడియట్లో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు తిరుపతి జిల్లాకు చెందిన డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి గారు సహృదయంతో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ముందుగా వాళ్ళందరికీ అభినందన తెలుపుకుంటున్నాను. పిల్లలందరూ కూడా ఈ స్కాలర్షిప్ ఎందుకైనా వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. దివాకర్ రెడ్డి గారు మా పోలీస్ ఉద్యోగాలు ఎలా ఉంటాయి, పేరెంట్స్ అంతా కూడా ఎంత బిజీగా ఉంటారు, అలాంటి వారి పిల్లలు ప్రతిభతో 10th ఇంటర్ మంచి మార్కులు తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళని గుర్తించి వాళ్ళ సంస్థ సేవా సంస్థ ద్వారా ఒక్కొక్క విద్యార్థికి 10,000 రూపాయలు, అలాగే ఒక షీల్డ్ కూడా ప్రదానం చేయడం ఉంది. ఈ ఏదైతే ఈ స్కాలర్షిప్ వాళ్ళ తదుపరి సంవత్సరంలో ఖర్చుల కోసం, అలాగే ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా అదే కంటిన్యూస్ ఆ స్పిరిట్తో మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఈ సదవకాశాన్ని కల్పించిన డాలర్స్ గ్రూప్ దివాకర్ రెడ్డి గారికి, అలాగే విద్యార్థులు అందరూ కూడా ధన్యవాదాలు. డిస్టిక్లో కానిస్టేబుల్ నుంచి హోంగార్డ్ వరకు, ఎస్ఐ వరకు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మా డాలర్స్ చార్టబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి ఒక్క స్టూడెంట్కి 10th క్లాస్ ఇంటర్మీడియట్లో టాపర్స్కి వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకందరికీ 10,000 రూపీస్ లెక్కన అందరికీ 10 లాక్స్ రూపీస్ ఈరోజు అందరికీ మనం మా మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. దీనికి మాకందరికీ తిరుపతి జిల్లా అయినటువంటి ఎస్పీ పరమేశ్వర రెడ్డి సారు, ఇంకా ఏఎస్పీలు డిఎస్పీలు అందరూ దీనికి మాకు సహకరించి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా దీన్ని చేశాము.
సో ఈ పిల్లలందరూ కూడా ఇంకా బాగా చదివి ఈ పోలీస్ వాళ్ళు నైట్ అండ్ డే సేవ చేస్తున్నట్టు వాళ్ళు పేరెంట్స్ని గుర్తించి వాళ్ళ కష్టాన్ని గుర్తించి పిల్లలందరూ కూడా బాగా చదివేదాన్ని కాను మేమందరం వీళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం ఈ స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. మరిన్ని కార్యక్రమాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ఇప్పుడు మా డాలస్ గ్రూప్ తరఫున మేము ముందుంటామనేసని వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మా తరఫున అయింది మేము చేస్తామని చెప్పేసి మీ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదివారం శ్రీకాళహస్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయం నందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరిచిందని దుయ్యబట్టారు. రైతుల ప్రభుత్వంగా చెప్పుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మీటర్లకు విద్యుత్ మీటర్లను అమర్చాలనడం దారుణమని అన్నారు. 18,000 విలువ చేసే మోటార్లను 30,000 రూపాయలకు రైతులకు నాణ్యత లేని మోటార్లను అంటగట్టారని వారు ఆరోపించారు. సామాన్యులపై 50% పన్నులను రాష్ట ప్రభుత్వం విధించి ప్రజలను రోడ్డుపై తీసుకొస్తోందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, లేని పక్షంలో రాబోయే కాలంలో ప్రజల పక్షాన నిలబడి మరిన్ని పోరాటాలకు సిద్దమవుతామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, కంటా రమేష్, రెడ్డివారి గురువారెడ్డి, చలపతి నాయుడు, గాలి మురళీనాయుడు, మిన్నల్ రవి, కాసరం రమేష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు విద్యుత్ పెంచింది ఇవన్నీ కూడా వివరిస్తున్నాం. ఇందులో భాగంగా మీరు గత నెలలో కూడా మేము సబ్స్టేషన్ల దగ్గర నిరసన కార్యక్రమం చేయడం కూడా జరిగిన నిరసన కార్యక్రమం చేసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాల్లో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య మానవుడిని నడ్డి వేసే పరిస్థితి తీసుకొచ్చినారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఓన్లీ ఈరోజు విద్యుత్ ఛార్జీలపైనే మేము ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసినాం. చాలా ఘోరాతి ఘోరమైన పనులు చేస్తున్నారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా దాదాపు 57,000 కోట్ల రూపాయలు వివిధ రకాల్లో గమనిస్తున్నారు. అలాగే విద్యుత్ మోటార్లు అనేసి నాసిరకమైన మోటార్లు 1,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. విద్యుత్ మోటార్లు పెట్టద్దనే రైతులు కొట్టుకుంటుంటే వీళ్ళు విద్యుత్ మీటర్లు పెట్టి మోటార్లకి రైతులను కూడా నడ్డువిచ్చే పరిస్థితికి తీసుకొచ్చినారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. విద్యుత్ ఛార్జీలు పెంచినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రజల పక్షాన నిలిచి విద్యుత్ ఛార్జీలు తగ్గే వరకు కూడా మేము నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటామనేది కూడా తెలియపరుస్తూ మీకు అందరూ కూడా మిగతా విషయాలు మాట్లాడుతూ 9 రోజు 18,000 రూపాయలు వచ్చి 9,480 రూపాయలు అదనంగా 9 నెలల్లోనే ఇంత దారాతి దారుణమైన ప్రభుత్వం. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాక మునుపు 1 రూపాయి కూడా పెంచను, అదన భారం పోపనని చెప్పి మాట తప్పి ఈరోజు ఈ విధంగా 57,000 కోట్ల రూపాయలని ప్రజల మీద భారం వేయడం మరి ఇది వంచనకి గురి చేయడమే కదా అని సందర్భంగా ప్రశ్నిస్తాను. మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని చెప్పి మరి ఈరోజు మాట తప్పి ఎస్సీ ఎస్టీల దేవుడు బిల్లులు కూడా వసూలు చేసే పరిస్థితుల్లో ఉంది. ఆనాడు 100 రూపాయలు వస్తున్నటువంటి విద్యుత్ ఛార్జీ ఈరోజు 200 రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధ ఆలయమైన చక్రేశ్వర స్వామివారి ఆలయం ఈ నెల 25వ తేదీన కుంభాభిషేకానికి సిద్దమవుతున్నట్లు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాయులింగేశ్వరుని దేవస్థానానికి అనుబంధ ఆలయాలకు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం చేయడం ఆనవాయితీ అని, గత 30 సంవత్సరాలుగా ఏ ఆలయానికి కుంభాభిషేకం చేసింది లేదన్నారు. ఈ ధర్మకర్తల మండలి కుంభాభిషేకం చేయని ఆలయాలను గుర్తించి ఈ సంవత్సరం కుమారస్వామి ఆలయం, భక్తకన్నప్ప ఆలయం, నీలకంఠేశ్వర స్వామి గుడి, అగస్తీశ్వరుడి వంటి ఆలయాలకు అత్యంత వైభవంగా కుంభాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ నెల 25వ తేదీ నుంచి చక్రేశ్వర స్వామి, చల్లేశ్వర స్వామి ఆలయం, కాలభైరవ ఆలయం, వీరభద్రుడి ఆలయాలకు కుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలకు భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్ల ఆశీర్వాదాలు పొందాలని ఆయన కోరారు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరి దివ్యక్షేత్రంలో అనుబంధంగా అనేక ఆలయాలు ఉన్నాయి. అయితే ఆ ఆలయాలన్నీ కూడా జీర్ణోద్ధరణకు నోచుకోక, కుంభాభిషేకాలు జరపక ఉన్న వాటన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి ప్రతి 12 సంవత్సరాలకి పుష్కర కాలానికి కుంభాభిషేకం జరపాలన్నది మామూలుగా ఆచారం. ఆ ఆచారానికి విరుద్ధంగా అనేక ఆలయాలు కుంభాభిషేకం జరపలేదు. వాటన్నింటినీ కూడా గుర్తించి ఫస్ట్ ఫేజ్లో 5 గుళ్ళని మేము కుంభాభిషేకం జరిపాం. కనకదుర్గమ్మ అయితేమి, కుమారస్వామి, అదేవిధంగా కన్నప్ప, నీలకంఠేశ్వరుడు, అగస్త్యేశ్వరుడు, ఈ 5 టెంపుల్స్ కుంభాభిషేకం జరిపాం. ఇప్పుడు ఈ నెల 25వ తేదీ నుంచి కుంభాభిషేకాలు చక్రేశ్వర స్వామి, చల్లేశ్వర స్వామి, అదేవిధంగా వీరభద్రుడు, కాలభైరవుడు, ఈ 4 క్షేత్రాలకు కూడా
కుంభాభిషేకా ఈ నెల 25 నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం। శ్రీకాళహస్తి బాదూర్పేటలోని మున్సిపల్ ఉన్నత పాఠశాల 1988-89 పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు। మన ఉన్నతికి దోహదపడిన దేవాలయం లాంటి పాఠశాల అభివృద్ధికి కృషి చేద్దామని పూర్వ విద్యార్థి ప్రసత శ్రీకాళహస్తి ఎన్జీఓ తాలూకా యూనిట్ అధ్యక్షులు చెల్ల చెంచరత్నం యాదవ్ కోరారు। శ్రీకాళహస్తి బాదూర్పేట ఉన్నత పాఠశాలలో 1988-89 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు। ఈ సమావేశం నాటి పూర్వ విద్యార్థులు ప్రస్తుత ఎన్జీఓ శ్రీకాళహస్తి తాలూకా యూనిట్ అధ్యక్షులు పంచాయతీ రాజ్ మినిస్టర్ జిల్లా కార్యదర్శి చల్ల చెంచరత్నం యాదవ్ చిట్టిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు। పూర్వ విద్యార్థులందరూ కలిసి నాటి గురువులను ఘనంగా సత్కరించారు। నాటి మిత్రులను ఆప్యాయంగా పలకరించుకుంటూ నాటి బాల్య మిత్రులు ప్రస్తుతం ఏం చేస్తున్నారు కుటుంబాల పరిస్థితి ఎలా ఉన్నాయంటూ ఒకరికొకరు వివరించుకున్నారు। ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులకు జ్ఞాపిక మెమోంటోలను బహుకరించారు। పూర్వ విద్యార్థులను ఉద్దేశించి నాటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ చక్కటి క్రమశిక్షణతో అందరూ జీవితంలో వివిధ రంగాల్లో రాణిస్తున్నారని అభినందించారు। పూర్వ విద్యార్థులైన చల్ల చెంచరత్నం యాదవ్ ఎల్ఐసి యూనియన్ నాయకులు చిట్టిబాబు కొట్టే సురేష్ చంద్రమౌళి కపిల్ బాలాజీ పూర్ణచంద్రరావు తదితరులు తల్లిదండ్రులు గురువులు పాఠశాల దైవంతో సమానమని మన ఉన్నతికి దోహదపడిన పాఠశాలను అన్ని విధాలా చేయుత అందిద్దామని అన్నారు। పూర్వ విద్యార్థుల తరపున పాఠశాలకు బీరువాను బహుకరించారు। అందులో నా వంతు సహాయంగా ఒక రూముని విరాళంగా నేను కట్టించాను। ఈ రోజు సత్యనారాయణ సార్ కి కమిటీ తెలుసు దేదాన సార్ వీళ్ళు వస్తుంటారు సోనా మేడం వాళ్ళు నన్న సరస్వతి మేడం వాళ్ళు కూడా నా వంతు సహాయంగా ఏదో భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఆర్థిక స్తోమతను బట్టి మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగస్తులకి ఒక విశ్రాంతి భవనం అనేటువంటి ఇక్కడ మన గవర్నమెంట్ కాలేజ్ దగ్గర కట్టారు। అందులో నేను ఒక రూమును నిర్మించాను। మొత్తం దానికి అవసరమైనటువంటి మొత్తం ఖర్చునంతా కూడా వ్యయాన్ని అంతా కూడా నేనే వెచ్చించి పూర్తిగా నిర్మాణం చేపట్టడం జరిగింది। ఆ విధంగా మేడం చెప్పినట్టు మన స్తోమతకి తగ్గట్టు మనం ఏ విధంగా అయితే ఇతరులకి సహాయ సహకారాలు అనేటువంటి చేకూరుస్తామో భగవంతుడు ఖచ్చితంగా మన కుటుంబ సభ్యులకి మనకు చెదోడు మదోడుగా భవిష్యత్తులో ఉంటాడని చెప్పేసి నేను మీ అందరూ కూడా మరొక్కసారి వినిపించుకుంటున్నా। థాంక్యూ। శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం రాహుకేతు పూజలకు ఏ విధంగా ప్రసిద్ధమో అదే విధంగా చండీ హోమం రుద్ర హోమం అంత ప్రాశస్త్యం పొందినదని నిత్యం ఆలయమందు రుద్ర హోమం చండీ హోమం నిర్వహించడం జరుగుతుందని శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తెలిపారు। హోమాలకు విచ్చేసే భక్తులకు మండపాలు ఇబ్బందికరంగా ఉండడంతో కేవలం 5 నుండి 10 టికెట్ల వరకు మాత్రమే అవకాశం కల్పించడం జరుగుతుందని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించి దాదాపు 50 జంటలు కూర్చొని రుద్రహోమం నిర్వహించుకునే విధంగా 18 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మండపాన్ని జీర్ణోద్ధరణ చేయడం జరుగుతుందని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తెలిపారు। దాదాపు 25 రోజుల్లోపు మండపాన్ని ఆధునీకరించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చండీ హోమంకు అదేవిధంగా రుద్ర హోమంకు వేర్వేరుగా టికెట్లను కేటాయించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు। శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు దివిక్షేత్రం రాహుకేతు పూజలకు ఏ విధంగా అయితే ప్రాశస్యం ఉందో అదేవిధంగా చండీ హోమము రుద్ర హోమం కూడా అనునిత్యం ప్రతిరోజు కాళికాదేవి అదేవిధంగా పరమశివుడు రుద్రుడి ముందర రుద్రుడికి సంబంధించి రుద్ర హోమం అదే చండీ హోమం రెండు కూడా అనునిత్యం జరుగుతూ ఉంటాయి। అయితే ఆ యొక్క మండపంలో చాలా కంజెస్టెడ్గా ఉండడం వల్ల ఒక 5 టికెట్లు 10 టికెట్లు పైన ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం। దానికోసమని ట్రస్ట్ బోర్డు సమావేశంలో తీర్మానించి రెన్యువేషన్ పూర్తి స్థాయిలో 50 మంది జంటలుగా కూర్చునే విధంగా హోమంలో పాల్గొనే విధంగా 18 లక్షల రూపాయల నిధులతో ఇప్పుడు రెన్యువేషన్ స్టార్ట్ చేశాం। కరెక్ట్గా ఒక 25 రోజుల్లో భక్తులకి సకల సౌకర్యాలతో ఆ హోమం జరుపుకునేటప్పుడు ఎటువంటి పొగ ఇబ్బందులు ఏమీ లేకుండా ఆ యొక్క పొగ కూడా దేవస్థానం పరిధిలోనే ఉండేటట్లుగా కూడా ఆ ఎలివేషన్ అంతా కూడా మార్పు చేస్తున్నాం। అయిన వెంటనే చండీ హోమానికి ఒక నిర్దిష్టమైన టైం అదేవిధంగా రుద్ర హోమానికి నిర్దిష్టమైన టైం ఈ హోమం జరిగిన తర్వాత 1 అవర్లో రుద్ర హోమానికి కూడా టికెట్లు ఇవ్వడం మొట్టమొదటిసారిగా చండీ హోమము రుద్ర హోమం అని చెప్పి డివైడ్ చేసి ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన గతంలో అయితే రెండు కలిపి ఒకే హోమగుండంలో జరిగేది అలా కాకుండా రెండింటికి సపరేట్గా టికెట్లు సపరేట్గా భక్తులకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ రెన్యువేషన్ జరుగుతుందని తెలియజేస్తున్నాం। ఓం నమః శివాయ। సూరటిపల్లిలో వెలిసి ఉండు శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పలికొండేశ్వర స్వామి దేవస్థానంను రాష్ట్ర డిఐజీ రాజశేఖర్ కుమార్తె
హరిచందన అల్లుడు కార్తీక్ బాబు సందర్శించారు. వీరికి ఆలయ చైర్మన్ ఏవిఎం మునిచంద్ర శేఖర్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వారికి ప్రదోష మండపమునందు ఆలయ అర్చకులతో ఆశీర్వదించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఏర్పేట మండలం సీతారామపేట వద్ద రోడ్డు ప్రమాదంలో సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ ఎస్ లలిత మృతి చెందారు. ఏర్పేట సిఐ శ్రీహరి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి శ్రీకాళహస్తి రోడ్డుపై సీతారామపేట వద్ద వెంకటగిరి నుండి తిరుపతికి మామిడికాయల లోడుతో వస్తున్నటువంటి టాటా మినీ లారీ బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్ల ఎదురుగా వస్తున్న ఎథియోస్ కారును గుద్దుకుని పక్కనే వెళ్తున్న టూ వీలర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో టూ వీలర్ నడుపుతున్నటువంటి లలిత అక్కడికక్కడే మృతి చెందింది. లలిత వడమాలపేట నుండి శ్రీకాళహస్తికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదంలో అక్కడికక్కడే లలిత మృతి చెందింది. లలిత శ్రీకాళహస్తి బాలాజీనగర్ కాలనీ వాస్తవ్యురాలు. లలిత సోదరుడు ఎస్ క్రాంతికుమార్ ఫిర్యాదు మేరకు ఏర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లలిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తిలో బీజేపీ భారీ బహిరంగ సభ. జగన్ పాలనపై విమర్శలు గుప్పించిన బీజేపీ అధ్యక్షులు నడ్డా. ఆశా వర్కర్లకు జీతాలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, డిమాండ్ చేసిన ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య. ఏర్పేట మండలం సీతారాంపేట వద్ద రోడ్డు ప్రమాదం, సచివాలయ ఉద్యోగిని మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.